Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Hari Krishna Vardhanti tweetlu, Chandrababuku ikkatlu. NTR Jayanthi aina Vardhanti aina TDP lo aa sandade veru. Ade samayamlo Chandrababuki matram kaasta ibbandigane untundi. Social media lo Chandrababuni ekaparestuntaru netijanlu. ఆ పెద్ద ఆయన పెట్టిన పార్టీ ఇప్పుడు ఇలా తయారైందని చంద్రబాబు చేతిలో సర్వనాశనం తప్పదని సెటార్లు వేస్తూ ఉంటారు. ఇక వర్ధంతి రోజైతే ఆయన మరణానికి చంద్రబాబే పరోక్ష కారణమంటూ వరుస ట్వీట్లు పడుతూ ఉంటాయి. ఇప్పుడు హరికృష్ణ వర్ధంతి రోజు కూడా చంద్రబాబుకి పెద్ద చిక్కొచ్చి పడింది. హరికృష్ణ చివరి రోజుల్లో చంద్రబాబుతో సఖ్యతగా లేరు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా హరికృష్ణ రాజ్యసభకు రాజీనామా చేసిన తరువాత చంద్రబాబు ఆయన్ను పూర్తిగా పక్కన పెట్టారు. ఈ విషయాలన్నీ ఇప్పుడు హైలైట్ అవుతున్నాయి. ఒక రకంగా వైసీపీ సోషల్ మీడియా వింగ్ ఆ పాత విషయాలన్నీ తవ్వితీసి చంద్రబాబును చికాకు పెడుతోంది. ఎన్టీఆర్ వర్ధంతి రోజు ఆయన గతంలో చంద్రబాబు గురించిన మాటల్ని మరోసారి సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు హరికృష్ణ వర్ధంతి రోజు కూడా అలాంటి వీడియోలు బయటకు వస్తున్నాయి. గతంలో హరికృష్ణ చంద్రబాబు గురించి మాట్లాడిన వీడియోలు ఇప్పుడు సర్క్యులేట్ అవుతున్నాయి. ఇవన్నీ ఇప్పుడు చంద్రబాబుకి ఇబ్బందిగా మారాయి. హరికృష్ణ వర్ధంతి సందర్భంగా ముందుగానే చంద్రబాబు, లోకేష్ ట్వీట్లు వేశారు. కానీ వాటికి నెగటివ్ కామెంట్లు రావడమే ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. అందులోనూ ఇటీవలే చంద్రబాబుని కాదని ఎన్టీఆర్ని అమిత్ షా కలిశారు. టీడీపీ పగ్గాలు ఎన్టీఆర్ చేతుల్లోకి వెళ్తాయనే ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. ఇవన్నీ ప్రస్తుతానికి ఊహాగానాలే అనుకున్నా ఇప్పుడు హరికృష్ణ వర్ధంతి సందర్భంగా ఆయన తనయుడు ఎన్టీఆర్ ప్రస్తావన కూడా ప్రముఖంగానే వినిపిస్తోంది. టీడీపీ పగ్గాలు హరికృష్ణ వారసుడిగా ఎన్టీఆర్ చేపట్టాలని డిమాండ్ చేస్తూ పోస్టులు పెడుతున్నారు. మొత్తం మీద హరికృష్ణ వర్ధంతి చంద్రబాబుకి లేనిపోని తిప్పలు తెచ్చిపెట్టింది.